మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో చార్టెడ్ అకౌంటెంట్ కుదరవల్లి శ్రావణ్ కు విజయవాడ మూడో అదనఫ్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఏసీఎంఎం రిమాండ్ విధించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది డిపాజిటర్ల చట్టంతో ముడిపడిన ఈ వ్యవహారంలో రిమాండ్ విధించే విచారణ అధికార పరిధి మూడో ఏసీఎంఎం కు లేదని తేల్చి చెప్పింది విచారణ పరిధి లేకుండా యాంత్రికంగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించినప్పుడు బాధితులు హెవియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది పాలిటన్ సెషన్స్ జడ్జి ముందు హాజరుపరచాల్సి ఉండగా మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారని ఆక్షేపించింది సిఐడి అభ్యర్థనను మన్నించి శ్రావణికు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ తీవ్రమైన తప్పు చేశారని మండిపడింది ఈ కేసులో అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు మించిందా లేదా అనే విషయంపై సమయాన్ని నమోదు చేయడంలోనూ మెజిస్ట్రేట్ విఫలమయ్యారంది డిపాజిటర్ల చట్టంలోని నిబంధనలను పరిగణలోకి తీసుకోవడంలోనూ మెజిస్ట్రేట్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తప్పుబట్టింది పిటిషనర్ కు ఉన్న రాజ్యాంగ రక్షణ హక్కులను హరించారని అభిప్రాయపడుతూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు జస్టిస్ వి శ్రీనివాస్తో కూడిన ధర్మాసనం గురువారం కీలక ఉత్తర్వులిచ్చింది ప్రధాన వ్యాజ్యాన్ని పెండింగ్లోనే ఉంచింది మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసులో చార్టెడ్ అకౌంటెంట్ తన భర్త శ్రావణ్ అరెస్ట్ జ్యుడీషియల్ రిమాండ్ పంపే అధికారం విజయవాడ మూడో ఏసీఎంఎం కోర్టుకు లేదంటూ ఆయన సతీమణి డాక్టర్ కె నర్మదా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై తీర్పును రిజర్వ్ చేసింది శ్రావణ్ కు బెయిల్ మంజూరు చేసింది ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది శ్రావణ్ ను సాయంత్రం ఆరున్నర గంటలకు హాజరుపరిచినట్లు మెజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఉదయం ఆరున్నరకు బదులు సాయంత్రం ఆరున్నరగా పొరపాటున నమోదైందని సిఐడి తరఫు న్యాయవాది చెబుతున్నారు మెజిస్ట్రేట్ అనాలోచితంగా వ్యవహరించారని హైకోర్టు వ్యాఖ్యానించింది రాజ్యాంగం కల్పించిన హక్కులతో ముడిపడి ఉన్న వ్యవహారాలను విచారిస్తున్నామన్న విషయాన్ని మెజిస్ట్రేట్ తెలుసుకోవాలని పేర్కొంది శ్రావణ్ పై ఐపీసీ సెక్షన్లతో పాటు డిపాజిటర్ల చట్టం కింద సిఐడి నేరారోపణ చేసినట్లు మెజిస్ట్రేట్ చేతిరాతతో నమోదు చేశారు ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రత్యేకంగా తీసుకొచ్చారు ఈ చట్టంలోని సెక్షన్ ఎనిమిది ప్రకారం జిల్లా జడ్జి హోదాతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి ఈ కేసులను ఆ కోర్టు మాత్రమే కానీ తన పరిధిని విస్మరించారని హైకోర్టు తెలిపింది విచారణ పరిధి లేకుండా యాంత్రికంగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించినప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని గతంలో గౌతమ్ నవలకా కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మెజిస్ట్రేట్ రిమాండ్ విధింపు సమయాన్ని ఉదయం ఆరున్నరకు బదులు సాయంత్రం ఆరున్నరకు అని తప్పుగా నమోదు చేశారని అనుకున్నా ఈ వ్యవహారం డిపాజిటర్ల చట్టంతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తించాల్సిందని అలా చేయకపోవడం అశ్రద్ధగా ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది శ్రావణ్ ను రిమాండ్ విధించాలన్న సిఐడి అభ్యర్థనను పరిగణలోకి తీసుకునే పరిధి మెజిస్ట్రేట్ కు లేదని రిమాండ్ ఉత్తర్వులు చట్టబద్దమైనవి కాకపోయినా లేక విచారణ అధికార పరిధి లేకపోయినా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది డిపాజిటర్ల చట్టం కింద నమోదు చేసిన కేసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టుకు మాత్రమే విచారించారు పరిధి ఉంటుందని ఆ ప్రత్యేక కోర్టు జడ్జిని మాత్రమే మెజిస్ట్రేట్ గా భావించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించి చేసిన తప్పును తదుపరి చర్యల ద్వారా సరి చేసుకోలేరని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది రాజ్యాంగం కల్పించిన హక్కులను చట్ట సైతం హరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది విజయవాడ సీఐడి మార్చి పదిన నమోదు చేసిన కేసులో శ్రావణ్ కు బెయిల్ మంజూరు చేసింది దర్యాప్తునకు సహకరించాలని పేర్కొంది